హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా భారీగా కేసులు రావడంతో కఠినాక్షల దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్తుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు చూసుకున్నట్లయితే ఏకంగా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కేసులు రావడం జరిగింది సో ఇది దేశంలో రోజు రోజుకు పాజిటివిటీ రేటు పెరిగిపోతుంది తాజాగా పదహారు లక్షల మందికి పరీక్షలు చేయగా రెండు లక్షల డెబ్బై ఒక్క కేసులు వచ్చినాయి సో ఆసామాషి విషయం కాదనమాట ఒకప్పుడు పదివేలు పన్నెండు వేలుకి ఇచ్చే కేసులు దేశవ్యాప్తంగా ఈరోజు లక్షల్లో అయితే వస్తున్నాయి అటు రాష్ట్రాల్లో కూడా భారీగా వస్తున్నాయి మరోవైపు వ్యాక్సినేషన్ అనేది జరుగుతున్నప్పటికీ కూడా ఈ స్థాయిలో కేసులు రావడం అనేది ఆందోళన కలిగిస్తున్న విషయం అనమాట ఇప్పటికే మోడీ గారు ముఖ్యమంత్రితో సమావేశం కూడా నిర్వహించారు సో పరిస్థితి చేయిదారినప్పుడు కఠినాంక్షలు విధించండి అని చెప్పేసి అక్కడ చెప్పడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఇక్కడ సీఎం సీఎం గారు చూసుకున్నట్లయితే కీలక ప్రకటన అయితే చేస్తున్నారన్నమాట జగన్ గారు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం మీటింగ్ అయితే కండక్ట్ చేయనున్నారు ఆ తర్వాత డిసిషన్ అయితే ప్రకటించనున్నారు సో కఠినాంక్షలు విధించాలా లేదంటే లాక్డౌన్ పెట్టాలా అనే దానికి సంబంధించి సాయంత్రం మీటింగ్లో తెలుస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి